మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ వరకు, నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరి ఆప్తుడు ఆ ఠాకూర్. ఆయన లేని లోటును తీర్చలేనిదే అయినా బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి మరవలేనిది. నాటి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరిస్తూ నేడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు ఆయన తోటి మిత్రుడు. రోజు ఎట్లా ఉంటుంది, బయట ఎట్లా ఉన్నా మేము రోజు ఏం మాట్లాడుతుంది, పొద్దున్నది తెలుసా విషయము, హైదరాబాద్కి తెలుసా ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందని, ఎట్లా ఉండాలని. ఈ గ్రౌండ్ కానీగా గ్రౌండ్ ఏదైతే తయారైందో, కబ్జాలు చెందకెళ్ళి గ్రౌండ్ బోయిన్పల్లి ప్రజలకు వచ్చిందో, అందులో మహేందర్ పాత్ర ఉండే. అన్యాక్రాంతం అవుతున్న స్థలంలో కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు నాడు తన వంతు సహకారం అందించిన ఆనాటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహేందర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు. బాడీ బిల్డర్గా 10 మందికి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే విధానం తెలియజెప్పడంతో పాటు కండలు తిరిగిన శరీరంతో స్పోర్ట్స్పై అందరికీ మక్కువ కలిగేలా కౌన్సిలింగ్ అందించే బి మహేందర్ ఠాకూర్ మృతి చెంది నేటికి 10 రోజులు. నేడాయన గుర్తుగా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు నాడు ఆయన సహకారంతో ఏర్పాటైన బోయిన్పల్లి గ్రౌండ్ ముందు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సారథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి ఆదేశాలతో శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు కాగా, కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు ముప్పిడి గోపాల్, ప్రభు, జగదీష్, సత్యనారాయణ, స్లెడ్లీ, జయరాజ్, భారత్, మధు, మునిరాజ్, సుధీర్తో పాటు పలువురు పాల్గొనగా టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు రామడుగు వెంకట్, స్థానిక నేతలు ఆనంద్ బాబు, అజిత్, నర్సింగౌడ్, వరప్రసాద్, రాజే, పెరుక మహేందర్, షగీప్తో పాటు పలువురు ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ మెంబర్లు మహేందర్ గుర్తుగా మిత్రులు కూడా కలిసి ఆయన పేరు మీద ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని ప్రతి సంవత్సరం మేమందరం కూడా నిర్ణయించుకొని నేను చెప్తున్నాం. ఇకపై ఆనాడు క్రీడల పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం బోయిన్పల్లిలోని మహేందర్ నివాసంలో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన సహచరుడు ముప్పిడి గోపాల్తో పాటు పలువురు. మహేందర్ గారు గత 50 సంవత్సరాల నుంచి మేము సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ, నేను కానీ మా బుద్ధం రాజు యాదవ్ కానీ మా జంపర ప్రతాప్ గారు కానీ 1970 నుంచి మేము ఒక అన్నదమ్ములో ఒక కుటుంబంగా తిరిగినాము. మరి అలా ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ. బాడీ బిల్డర్గా ఎన్నో పోటీల్లో విజయాలు సాధించిన ఠాకూర్ మృతి అందరినీ కలిసివేయక ఆయన గుర్తుగా క్రీడల పోటీ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం కాగా, క్రీడల పోటీలలో ఆయనకు అరుదైన గౌరవాన్ని కలిగించేలా ముందుకు సాగుతున్నారు నేతలు, అసోసియేషన్ మెంబర్లు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్లో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగారు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు. హైదరాబాద్ రూరల్ రంగారెడ్డి, డివిఎం ఎంఆర్సీ రెడ్డి, పికెట్ డిపో మేనేజర్ సురేష్ల సహకారంతో బస్ స్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20 వరకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సత్యసాయి సేవా సమితి పిలుపు మేరకు సుమారు 200 మంది సేవాదళ కార్యకర్తలు పలు బస్ స్టాండ్లో శుభ్రతపై దృష్టి సారించడం జరిగిందని సత్యసాయి సేవా సమితి జాతీయ సమన్వయకర్త కృష్ణకుమార్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు సోమసుందరం ఆధ్వర్యంలో పికోట్ డిపో మేనేజర్ సహకారంతో జేబీఎస్ బస్ స్టాండ్లో ప్లాట్ఫారంల వద్ద పెయింటింగ్ మరియు మొక్కల ట్రిమ్మింగ్, పారిశుద్ధ్య సేవలను నిర్వహించడం జరిగిందని వారు చెప్పారు. సంస్థ ప్రతినిధులు చేసిన సేవా కార్యక్రమాలను పికెట్ డిపో మేనేజర్ సురేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు విష్ణువర్ధన్, అశోక్ రెడ్డి, నాగరాజు, నాగలక్ష్మి శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరిలోని హిందూ శ్మశాన వాటికలో సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో 7వ వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ నాయకుడు కేబీ శంకర్ రావు ఆరోపించారు. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకే మృతదేహాలు నమోదు చేస్తున్నారని, 3 గంటల తర్వాత వచ్చిన వారిని మరుసటి రోజు రావాల్సిందిగా సూచిస్తుండటం పట్ల కేబీ శంకర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న బోర్డు అధికారుల ప్రత్యేక చొరవ తీసుకుని శ్మశాన వాటికలో మృతదేహాల నమోదు సమయాన్ని పెంచాలని శంకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం 7వ వార్డులోని గ్రేవీ యార్డ్ను కేవీ శంకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేవీ శంకర్రావుతో పాటు వార్డు అధ్యక్షుడు ప్రశాంత్, ప్రభు, రుక్మయ్య, బాబురావు, మనోహర్, సుధీర్, రాకేష్, టింకు, రాఘవేంద్ర, గిరితో పాటు పలువురు పాల్గొన్నారు. 3 మధ్యాహ్నం 3 వరకు వచ్చిన బాడీలనే మేము ఇక్కడ ఖననం కానీ ఇక్కడ గోతులు పెట్టడం కానీ చేస్తూ ఉంటాము. దాని తర్వాత 3 తర్వాత ఎవరైతే చనిపోయినరో వాళ్లకు ఎటువంటి ఆస్కారం లేకుండా ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ట్రస్ట్ వాళ్ళు. మేము కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కరోనా కష్టకాలంలో మనుషులు 3 తర్వాత చనిపోతుంటారు, 2 గంటలకు చనిపోతారు, మధ్యాహ్నం కూడా చనిపోతుంటారు. మన వాళ్ళ పరిస్థితి ఏంది?
తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ట్రేడ్ యూనియన్ సెల్లో జాయిన్ అయ్యారు. కంటోన్మెంట్ కు తెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు చొల్లిటి రమేష్ తో పాటు సందీప్ లో ఆదివారం మోతి శ్రీలతా శోభన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సిహెచ్ దేవానంద్ ఆధ్వర్యంలో పలువురిని ట్రేడ్ యూనియన్ సెల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలియజేశారు. సీనియర్ నాయకుడు ఎస్ఎస్ మూర్తి, చొల్లిటి రమేష్ సందీప్లను సెలవుతో సత్కరించి అభినందించారు. కంటోన్మెంట్ లో కాషాయ పార్టీ టార్గెట్ ఏంటి? అసలు నామినేటెడ్ వ్యవహారం నేతల మనసులో ఉందా? పార్టీలు మారినా నేతలకు పెద్దపీట వేస్తారా, లేక పార్టీ అంటిపెట్టుకుని ఏలనాటి నుంచి సేవ చేస్తున్న వారికి అవకాశం ఇస్తారా? అసలు అప్పటికీ పాలక మండలి పాలన ఉన్న కంటోన్మెంట్ అధికారుల పాలనే బెటరా? కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఆకుల నగేష్తో ఈనాటి స్పెషల్ చిట్ చాట్. కంటోన్మెంట్ లో అందరినీ ఊరిస్తున్న నామినేటెడ్ వ్యవహారంపై ఓ వంతు క్లారిటీ ఇచ్చారు మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత ఆకుల నగేష్. అసలు నామినేటెడ్ వ్యవహారం ఇప్పట్లో రావచ్చు రాకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన, వస్తే ఎన్నికలు కూడా రావచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పటి బోర్డు పాలక మండలి పాలన కన్నా ఇప్పుడు పాలన సవ్యంగా సాగుతుందని, హుజూరాబాద్ ఎన్నికల అనంతరం కంటోన్మెంట్ పై దృష్టి పెడతారంటూ చెప్పుకొచ్చిన ఆయన, పార్టీలు మారినంత మాత్రాన నామినేటెడ్ వారికి వీరికి అంటూ ఊహించుకోవడం తప్ప వారికే వస్తుందని నిర్ణయించలేమని స్పష్టం చేశారు. పార్టీ ఒక పాలసీ, పార్టీ ఒక డిసిషన్. కంటోన్మెంట్ నుంచి పేర్లు పోయినాయి, పేర్లు ఇచ్చిండ్రు, అది చేసిర్రు అంటే గతంలో అట్టనే ఉందా, సిస్టమ్ అట్టనే ఉందా? అంటే పార్టీ రానున్న రోజులలో ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలంటే, పార్టీ ఇక్కడ అన్ని సీట్లు కంటోన్మెంట్ మీద బీజేపీ గెలవాలంటే నీతివంతులైనటువంటి నామినేటెడ్ మెంబర్లను కనుక నామినేట్ చేస్తే, సరైన వ్యక్తులు కనుక నామినేట్ అయితే అప్పుడు పార్టీకి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే పార్టీ ఆలోచిస్తుంది. అంతేగాని ఎవరికంటే వాళ్ళకు ఎవరికో వాళ్ళకి ఇచ్చేసేసి అది ఇదంతా ఏంటంటే ఇదంతా మీడియాల పబ్లిసిటీగా ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా కాదు, ఖచ్చితంగా తొందరలోనే పార్టీ నామినేటెడ్ విషయంలో ఎన్నికల విషయంలో తొందరగా డిసైడ్ చేస్తారు. కాకపోతే పార్టీ కోసం నిరంతరం కృషి చేసే సమర్థవంతమైన నాయకత్వానికే పార్టీ ఎంపిక చేస్తుందని, వారు వీరు నిర్ణయించేది లేదని, కేవలం అది అధిష్టాన పెద్దలు ఆనాడే నేరుగా ప్రకటిస్తారని ఎస్సీబీ ఛానల్ ప్రతినిధికి వివరించారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చాయి, నోటిఫికేషన్ నిన్నే వచ్చింది. బట్ పార్టీ యొక్క లోకల్ లీడర్షిప్ అంతా హుజూరాబాద్లో ఖచ్చితంగా రాజేందర్ గారు బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ కంటోన్మెంట్లో నామినేటెడ్ విషయము లేదా ఎన్నికలు 2021 యాక్ట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి కంటోన్మెంట్లో. ఇక బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ అని, వారి వీరి సిఫార్సులు చేయడమే తప్ప అధిష్టానం మాత్రం పార్టీ బలోపేతం మాత్రమే దృష్టి పెడుతుందంటూ తెలిపారు ఆకుల నగేష్. టార్గెట్ అంతా రాష్ట్రంపై రాజ్యాధికారం చెప్పడానికి మాత్రమే అని, 2023 నాటికి కంటోన్మెంట్ గడ్డతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. అసలు కంటోన్మెంట్ నామినేటెడ్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు అంతగా దృష్టి పెట్టడం లేదని, 8 వార్డులతో పాటు ఎమ్మెల్యే ఎంపీ గెలుపుకే తమ గ్రౌండ్ వర్క్ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. 2020 యాక్ట్ పై తమ సిఫార్సులు గతంలోనే ఇవ్వడం జరిగిందని, అది ఆచరణలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తెలిపారు ఆకుల నగేష్. నరేంద్ర మోడీ గారు మా కళలన్నీ కూడా అందరి కళలు నెరవేర్చిండ్రు. ఇప్పుడు మా యొక్క ఆశయం అంతా కూడా 2023 తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడము. దాంతోపాటు కంటోన్మెంట్లో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మేము కంటోన్మెంట్ బోర్డు మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాము. ప్రస్తుతం నామినేటెడ్ వ్యవహారంపై ప్రచారం సాగుతున్న వేళ బీజేపీ సీనియర్ నేతల వాదన ఇది. ఏది ఏమి జరిగినా వారి అనుభవంతో చెప్పిన వాదనలో వాస్తవాలు ఉన్నాయి. పదవుల కన్నా పార్టీ బలోపేతం కోసం నేతలు కృషి చేస్తే అవకాశాలు అవే వస్తాయన్నది సీనియర్ల వాదన. ఇది ఈనాటి స్పెషల్ ఫోకస్. 9 సెంటర్లు, 10,000 మందికి బతుకమ్మ చీరల పంపిణీతో ఆ నేత బిజీగా మారారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వార్డు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆ నాయకుడు ముందుకు సాగారు. నూతనంగా ఏర్పాటైన వార్డు కమిటీ తన స్టీమ్ సభ్యులతో కలిసి 2 వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ లబ్ధిదారులకు బతుకమ్మ చీరల్ని అందజేశారు. కంటోన్మెంట్ వార్డుల వారీగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. రానున్న బోర్డు ఎన్నికలకు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా దగ్గర ఉండి చీరల పంపిణీలో పాలు పంచుకుంటున్నారు. మొన్నటి వరకు కరోనా వ్యాక్సినేషన్పై దృష్టి సారించిన నేతలకు బతుకమ్మ చీరల పంపిణీ తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. 2 వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆదివారం 9 సెంటర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తన అనుచర వర్గంతో కలిసి నిర్వహించారు. రసుల్పుర, వల్లభాయ్ పటేల్ నగర్, గన్ బజార్, కస్తూర్బా స్కూల్, మార్గదర్శి కాలనీ, శ్రీదేవి నగర్లతో పాటు పలుచోట్ల బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. 2 వార్డులో సుమారు ఆదివారం
10,000 మందికి చీరలు పంపిణీ జరిగిందని టీఎం శ్రీనివాస్ చెప్పారు. మన ఎమ్మెల్యే సాయన్న గారికి వార్డ్ నంబర్ 2 లో రసల్పురం లేదు 9 సెంటర్లలో మరి 10,000 పైచిల్కు చీరలను ఈ రోజు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 9 సెంటర్లలో వార్డ్ నంబర్ 2 రసల్పురం ఏరియాలో మరి అత్యధిక శ్రమ ఉన్నటువంటి వార్డ్ నంబర్ 2 రసల్పురం ఏరియాలో ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సారథ్యంలో నియోజకవర్గంలోని వార్డుల వారీగా బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. బోర్డు ఎన్నికలే లక్ష్యంగా ఉన్న పలువురు టీఆర్ఎస్ నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియపరుస్తూ ముందుకెళ్తున్నారు. రెండో వార్డులో జరిగిన కార్యక్రమంలో ఆంజనేయులు, వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్, జనరల్ సెక్రటరీ ధనరాజ్, నరసింహ, నరేష్ కుమార్ గౌడ్, శ్యామ్ రెడ్డి, అజీం బాబు, శివయాదవ్, మహేష్ పాండు, గౌస్లతో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడిగా నియమితుడైన ఆ నేత ఇక వార్డులో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ 7వ వార్డ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్ పాల్ 7వ వార్డులోని చిన్నమ్మ తోటలో పర్యటించారు. స్థానికంగా మంచినీటిలో కలుషితనీరు ప్రవహిస్తుందని హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులు తేజ్ పాల్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా నెలకొన్న కలుషిత నీటి సమస్యతో పాటు పలు సమస్యలను తేజ్ పాల్ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తేజ్ పాల్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, వేణు, రాకేష్, ఈశ్వర్, జగదీష్, మనోజ్, పౌల్, అరుణ్, మల్లేష్, ఆంటోనీ, అగస్టియన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ గులాబీ బాస్ శనివారం ప్రారంభించగా బతుకమ్మ ధమాకాగా ఆ చీరలను పంపిణీ చేసే పనిలో పడింది గులాబీ సేన. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాలతో వార్డుల వారీగా చీరల పంపకాలను షూరి చేసింది. ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ అట్టహాసంగా జరగగా వార్డుల్లో సెంటర్ల మీద సెంటర్లు ఏర్పాటు చేసి తమ ప్రభుత్వ పథకంని తెలియజెప్పి పంపకాలు జరిపారు గులాబీ నేతలు. వార్డుల వారీగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి సారథ్యంలో కంటోన్మెంట్ 1వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 1వ వార్డులోని ప్రభుత్వ బాలుర పాఠశాల, బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్, సంచివయ్య నగర్ కమ్యూనిటీ హాల్, బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్తో పాటు పలుచోట్ల బతుకమ్మ చీరలను మహిళామణులకు అందజేశారు. కార్యక్రమంలో నరసింహ, పద్మ, మల్లికార్జున్, రాజు, నగేష్, విజయ్, టింకు, పార్వతి, అంబిక, మంజుల, సబితతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావర్ణి దంపతులు. తన సతీమణితో కలిసి మహిళామణుకులకు బతుకమ్మ చీరలను అందించడంతో పాటు ఒక్కొక్కరితో పరిచయ గ్రహణం చేయించారు పాండు యాదవ్. నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షుడు దీననాథ్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ విరోజ్తో కలిసి తన టీం సభ్యులతో చీరలను పంపిణీ చేయించారు. 6వ వార్డులోని మహాత్మానగర్, ఎస్ఎస్ జైన్ స్కూల్, సిక్ విలేజ్తో పాటు పలుచోట్ల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రామలక్ష్మి, కాశీరాజు, భాగ్య, భానుతో పాటు పలువురు పాల్గొన్నారు. పోతే ఒకటి అన్నట్లు గులాబీ నేతలకు మాత్రం ఒక ధమాకా తప్పితే మరొక ధమాకా వచ్చి పడుతుండగా మొత్తానికి ప్రభుత్వంలో ఉన్నందుకు నేతలకు చేతి నిండా పని మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంది. వార్డు కమిటీల నియామకంతో బోర్డు మాజీ సభ్యులకు మరింత బలం చేకూరింది. వార్డుల్లో జరిగే పలు కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ కమిటీ సభ్యుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. 3వ వార్డు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ ఇటీవల నియమించిన టీఆర్ఎస్ వార్డు కమిటీలో స్థానం దక్కించుకున్న పలువురితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను మర్రి రాజశేఖర రెడ్డి అభినందించారు. వార్డు అధ్యక్షుడు ఉమేష్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, మైనార్టీ అధ్యక్షుడు హమీద్లతో పాటు గణేష్ టెంపుల్ పాలక మండలి సభ్యులు శ్రీను, టీఆర్ఎస్ నాయకులు రాజు సింగ్, సురేష్లు మర్రి రాజశేఖర రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం వార్డు కమిటీ సభ్యులతో కలిసి 3వ వార్డులో పలుచోట్ల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిటీ నూతన సభ్యులను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ బతుకమ్మ చీరలను కమిటీ సభ్యుల చేత మీదుగా అందజేశారు. మట్ఫోర్డ్, ఎస్ఎస్ జైన్ స్కూల్, ఖార్ఖానా ప్రభుత్వ స్కూల్, బాలంరాయి కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్స్లో చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ప్రధాన కమిటీతో పాటు మహిళా అధ్యక్షులు సంధ్య, ఉపాధ్యక్షులు స్వప్న, జనరల్ సెక్రటరీ భారతి, జనరల్ సెక్రటరీ రమేష్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, సచ్చు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దర్శన్ కుమార్, లడ్డు, యూత్ వింగ్ శ్రీనివాసులతో పాటు పలువురు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ అధ్యక్షుడు ఖైరానిల్, సీనియర్ నాయకులు మహమ్మద్ అక్తర్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం అని 7వ వార్డు టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని ఆమె చెప్పారు.
కంటోన్మెంట్ ఏడో వాళ్ళ లాల్ బజార్ ప్రభుత్వ హైస్కూల్లో పలువురు లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను నాగినేని సరిత అందజేశారు. నాణ్యతతో కూడిన చీరలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని, బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శేఖర్, సుబ్రహ్మణ్యం, మోహన్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వినోద్ కుమార్ ను హ్యాపీ టీం సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కంటోన్మెంట్ కు చెందిన హ్యాపీ టీం సభ్యులు కలిసిమెలిసి ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా టీం సభ్యులు ముందుకు సాగుతూ హ్యాపీ టీం గా ఏర్పాటు చేసుకున్నారు. తమ టీం సభ్యులైన వినోద్ కుమార్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గణేష్ కు టీఆర్ఎస్ వార్డు కమిటీతో చోటు లభించడంతో హ్యాపీ టీం సభ్యులు వారిని సన్మానాలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ టీం సభ్యులు యాదగిరి, గోపాల్, కిరణ్, ప్రేమ్ కుమార్, రాజు, బద్రి, నర్సింగ్, రాజు యాదవ్, సాయిదాసు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారి ఓడిబియ్య ప్రసాద పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మడ్ఫోర్ట్ అంబేద్కర్ నగర్లోని నల్లపోచమ్మ అమ్మవారు అత్యంత మహిమ కలవారని, తమకు ఆలయ కమిటీలో చోటు లభించడం పట్ల కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ హనుమాన్లు, ట్రెజరర్ వెంకటరాజు, జాయింట్ సెక్రటరీలు చరణ్, మధు శంకర్లు ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.